Hey, hi, hello, good evening and welcome back to my channel. This is Avinash from Vizag Ride with Avi. Actually, heroes in the convertible kada venakatla Royal Enfield showroom bayita ayithe unnam mana sangasar tho pakkana anamata idi complex daggara. Actually ga vehicle eppudu nuncho anukuntunnam but kudaratam ledhu but ippudu entante final ga nenu adi cross chesesi vehicle aithe kotta vehicle aithe teesesukunnam already previous video chuse untaru mana paatha vehicle aithe mana sale chesesam and ippudu teesesukunnam ippudu idi enti ippudu present opening undi so అందుకే అందరూ లోపల ఆల్రెడీ మన వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట వెళ్తున్నాం. అందుకన్నా ముందుగా ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఆల్రెడీ సన్నాహాలన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇది మన మొత్తం టోటల్ షోరూమ్ అయితే. ఇక్కడ యాక్చువల్గా కాంబో ప్యాక్ ఒకటి నడుస్తుంది అనమాట గేర్ మీద. జాకెట్ 899 అండ్ హెల్మెట్ అండ్ రైడింగ్ గ్లౌజ్ మొత్తం కలిపి 13650 అయింది. బట్ ఇది ఏంటంటే ఆఫర్ ప్రైస్లో మనకి ఇది ఇస్తున్నారు, ఈ గ్లౌజెస్ అండ్ ఈ జాకెట్ వస్తుందంట. హెల్మెట్ ఇది కానీ ఇంకొన్ని ఉన్నాయి ఆప్షనల్, అవి కానీ ఇంటర్సెప్టర్ అసలు ఇలాంటి ప్లేస్కి వస్తే అసలు హార్ట్ గట్టిగా కొట్టేసుకుంటుంది నాదైతే, ప్రెజర్ అలా ఉంటుంది అనమాట. బాబా చాలా బాగుంది షోరూమ్ అయితే, ఇంకేం చెప్పక్కర్లేదు. ఎన్ఫీల్డ్ అంటే అసలు వేరే లెవెల్. ఎన్నాళ్ళు దాన్ని అఫోర్డ్ చేయలేక ఆగాను అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకెప్పుడు రా బాబు కొనేది, ఇంకా టైం అయిపోతుంది అనేది అనిపించింది నాకే. ప్యాన్ ఇయర్స్ 30,000 అంట. ఇంకా టీషర్ట్స్ ఇది మొత్తం ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ గురించి చెప్పాల్సింది, కంపెనీ గురించి ఇచ్చేయాల్సింది అయితే ఏం లేదు, అందరికీ తెలిసిందే. జాకెట్స్ మొత్తం నీకు చప్పట్లు కట్టుకోవాలి ఎక్కువ కొందరు ఎంత రీలేదండి. బాబు చూడాలమ్మా ఇటు నవరా అది లేదు తీసుకోడు. సార్ మీరు ఇప్పుడు బండి కొన్నందుకు ఇప్పుడు మీకు లోపల ఎలా ఉంది, మీ ఎంత పిల్లలు చెప్పండి. ఈఎంఐ గురించి బాధగా ఉందండి. ఈఎంఐ గురించి కాదురా. ఓకే ఇది ఇప్పుడు నీకు బండి కొన్నావు కదా, ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏదో లోపల ఒక రకమైన మొత్తానికి వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఎవరు వేసుకుంటున్నారు? రన్నీ ఇంకా వేసుకుంటున్నారు రా, నేను వేస్తాను రా. రెడీయా రే? అవునండి
అలాగెళ్ళిపో సైడ్ ఓకే సార్ తాగనా సార్ మొత్తం షోరూమ్ నుంచి బయట దించారు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ బాగుందండి నిజంగా బాగుందన్నా ఈఎంఐ కట్టినప్పుడు ఇంకా బాగుంటుంది సార్ ఓకే ఏంట్రా బాబు ఈ బల్లు ఇల్లు ఇన్నున్నాయేంట్రా బాబు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకోవాలంట మనమే ఈరోజు చాలా బల్లు ఓపెనింగ్ ఉన్నాయి బల్లే బల్లు సంపత్ వినాయక టెంపుల్ ఎంతమంది తెలుసులే తెలియదు చాలా ఫేమస్ ఇక్కడ పూజలు జనరల్గా పరమ భక్తుడు 1, 2, 3 నేను 4 అడ్డు ఎన్ని బళ్ళు ఉన్నాయి తెలుసా ఈరోజు నింజా అసలు బాబాయిలు ఉన్నారు డబల్ గేడ్ హెల్మెట్ కావాలి అది కొద్ది బాబాయిలు దాడినారు చెప్పారు అది ముందుకు వెళ్ళిపోయింది బండికి పోయి తరి పెట్టినరా అది కాదు తెలియట్లేదు నాకు ఉంటుందో ఎలాగరా బండి ఎలా హ్యాండిల్ చేస్తాను ఇలా ఉంటే ఏం చేస్తున్నాను అవడే నాతో ముందే తిట్టాం రా ఇప్పుడే బండి కొనుక్కు వచ్చావు ఆగండి జూబ్లెట్ క్యారీ మా సిరిపురం బంక్ గురించి చెప్పురో ఇదేనండి సిరిపురం బంక్ యాక్చువల్గా అలా అయితే 2.5 లీటర్లు ఇచ్చారన్నారు
ఆ రెండున్నర లీటర్ల నాకైతే తెలుసాలి ఎవరని అందుకే పెట్రోల్ కొట్టించుకో పెట్రోల్ కొట్టించుకో అని చెప్పారు. అందుకే మనం అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాం కొత్త బండికి. ఏమంటారు నవనేష్ గారు? అంతే కదండి. ఏంటి పవరా నార్మల్ అండి? పవర్ కొట్టించాడు ఫస్ట్ మనకు అంత పవర్ గానే ఉంటుంది కదా, తర్వాత ఎలాగో నార్మల్ కదండి. ఎలా కూడా నార్మల్ అయిపోతాం. 10 లీటర్లు తాగమ్మా తాగు. 110.46 చూద్దాం ఎంత పడతా. 100 ఇవన్నీ మనం అయితే పెట్రోల్ కొట్టించుకోవడం వచ్చాము. పెట్రోల్ అయితే చాలా ఎక్కువ రేట్లో ఉంది చెప్తాం. ఆల్రెడీ తగ్గించమని డిస్కౌంట్ పెట్టలేదు ఆల్రెడీ. 10 లీటర్లు 10 లీటర్లు ఎంత? 1140 రూపాయలు. ఇది ఫుల్ అయిందా? అయింది రే. కనబడుతుందండి రే. ఎడే ఎడే పద్ధతిగా పూజ అయింది. బండి మీద అప్పుడప్పుడు ఇలా 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 అంటూ ఉండాలి. సిస్టర్ ఎన్కరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్.